నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సూర్యోస్మేహ సార్ మణిపద్మేహం మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలని అనిపిస్తుంది మణిపద్మేహం గురించి ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు మన రెట్టి విభక్తిలోకి వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి సడన్ గా ఇప్పుడు మణిపద్మేహాన్ని అంటే వెనక్కి వెళ్ళి ఎపిసోడ్స్ చూడకపోవచ్చు వాళ్ళకు కూడా లబ్ధి జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మరొకసారి మణిపద్మేహం విశిష్టత మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను అమ్మా మణిపద్మేహం ఏ సందర్భంలో ఏ సమయంలో నా జీవితంలో ఎంటర్ అయిందో తెలియదు నా జీవితాన్ని మార్చేసిందమ్మా నిజంగా అది ఒక భగవత్ సంకల్పమే ఇంత ప్రతి ఏది జరిగిన సంకల్పం లేకుండా భగవత్ సంకల్పం లేకుండా మనం మనం చాలా అనుకుంటాం భగవత్ సంకల్పం లేకుండా ఏది జరగదమ్మా నేను రీసెంట్గా ఒక ఆయనతో మాట్లాడాను అంటే జనరల్గా ఆయనకి అంటే మణిపద్మేహం అనేది ప్రాణిక్ హీలింగ్ చేసిన చాలామంది తెలుసు మాస్టర్ చౌవా కుక్షి గారు మణిపద్మేహం గురించి చెప్పడం జరిగింది ఆయన తనకున్నటువంటి బాణీలో ఆయన చూసిన దాన్ని కేవలం ఆయన మణిపద్మేహం ఇది బౌద్ధ మంత్రం టిబేట్లు అంటే ఆయన ఫిలిపియన్ ఇది చైనా నుంచి తీసుకొచ్చిన దాని గురించి మామూలుగా మామ అంటే పెద్ద ఎక్కువ ఏం చెప్పలేదు మణిపద్మేహం చేసుకుంటే మంచిది మెడిటేషన్ చేసుకోవడానికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇది బౌద్ధ మంత్రం గౌతమ బుద్ధుడు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అందరికీ చాలామందికి పరిచయం ఉంది కానీ దీనిలో ఉన్నటువంటి డెప్త్ మనం చెప్పిన తర్వాత అంటే మీరు ఆ వీడియోస్ చూస్తే టిబెటిన్ వీడియోస్ చూస్తే అసలు మణిపద్మేహం వీడియోస్ కొన్ని మిలియన్స్ వ్యూస్ ఉంటాయి వాళ్ళందరూ చాలామంది ఫాలో అవుతుంటారు మంది ఫాలో అవుతుంటారు వరల్డ్ వైడ్గా చాలామంది ఫాలో అవుతున్నారు కానీ ఆ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తెలుగు వాళ్ళకి సుపరిచితంగా ఇప్పుడు దీని ఇది పెరిగింది ఇప్పుడు అది లక్షల్లో కోట్లలో చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ అనుభవాలు చెప్తుంటే నిన్నే మొదలు పెట్టాం ఇవాళ చాలా హ్యాపీగా ఉంది మానసిక ప్రశాంతత వచ్చింది ఈ మానసిక ప్రశాంతత అయితే ఖచ్చితంగా వస్తుందండి అందులో ఇంకా డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలామందికి నేను నేను విన్నాను నేను అనుభవించాను దాన్ని మానసిక ప్రశాంతత అయితే ఫర్ ష్యూర్ ఎందుకంటే అది మణిపూరక చక్రానికి సంబంధించింది ఇది అంటే భగవంతుడు ఎవడు అనేది పక్కన పెడుతుంది దానికి అంటే ప్రతి మంత్రానికి ఇప్పుడు మనం గాయత్రి మంత్రం దేవికి సంబంధించింది ఓం నమశివాయ అంటే శివుడికి సంబంధించింది మనం రాముల వారికి శ్రీరాము అంటే రాము ఇలా ఈ మణిపూరకం అనేది ఏ భగవంతుడికి సంబంధించింది అనే దాన్ని పక్కన పెడితే ఇది మణిపూరకానికి సంబంధించింది అంటే మనిషి యొక్క భౌతిక దేహంలో షట్ చక్రాలు ఉన్న చక్రాలు ఏడు చక్రాలలో ప్రధానమైనటువంటి చక్రం అంటే దేనికి దానికే ప్రాధాన్యత ఉంది సహస్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత సహస్రానికి ఉంది మూలాధారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మూలాధారానికి ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి చక్రాలకు శక్తిని అందచేసేటువంటి ప్రాధాన్యత మణిపూరకానికే ఉంది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సౌర ప్రాణశక్తిని మూర్తిని నుంచి వెలువడుతున్నటువంటి సౌర ప్రాణశక్తిని స్వీకరించే సోలార్ ఆ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉండేటువంటి సోలార్ ఇది పది దళాలతో ఉండి ఆ శక్తిని స్వీకరించి ఏడు చక్రాలకి ఏడు రకాలుగా విడదీసి పంపిస్తూ ఉంటుంది జీవ ప్రాణ అంటే మనిషి బ్రతకాలి అంటే అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి బ్రతకాలి అంటే అతనికి మణిపూర్వకం బాగుండే ఉండాలి అతనిలో ఆయుష్ ఆత్మకారకమైనటువంటి శక్తి ఉండాలి అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ పనిచేస్తుంది మణిపూర్వకం డ్యామేజ్ అయితే ఇక మీరు ట్రీట్మెంట్లు అనేవి పెద్దగా పనిచేయవు అంటే మనకి కంపల్సరీ ఆహారం అనేది లోపలికి వెళుతూ ఉండాలి ఆహారం తీసుకున్న తర్వాత అది పచనం అవ్వాలి అప్పుడే శక్తి వస్తుంది మీరు అంటే సెలైన్లు వీటి మీద మనం మనిషిని ఆపగలం అంటే కొంతవరకు మీరు ఇంతకు ముందు చేసినటువంటి సాధన మీరు ఇంతకు ముందు తిన్నటువంటి శక్తిని శరీరం వాడుకుంటూ ఉంటుంది శరీరానికి ఒక ధర్మం ఉంది మీరు ఏమిస్తే దాన్ని ముందు ఫస్ట్ తీసేసుకుంటుంది శక్తి కింద విడతీసి దాస్తూ ఉంటుంది అది మణిపూరక చక్రంలోనూ బ్యాంక్ అవుతుంది అంటే ప్రతి మనిషికి బాగుండాల్సింది ఏంటంటే మణిపూరక చక్రం సో ఈ మంత్ర సాధన అలా బ్యాంకింగ్ లాగా అలా పనిచేస్తూ ఉంటుంది ఫైనాన్షియల్ బ్యాంకింగ్ అమ్మా డబ్బు నిలవ ఉండేది మణిపూరకంలోనే ప్రాణిఖీల అందరికీ పరిచయం మణిపూరక చక్రంలో మీరు మెడిటేషన్ అయిపోయిన తర్వాత లాక్ చే నేర్పిస్తారు హీలింగ్లో అంటే మీరు మూలాధారం నుంచి ఏదైతే శక్తిని తెచ్చుకుంటామో సర్వైవల్ బ్రతుకు తెరివికి కావాల్సినటువంటి శక్తి అంతా మూలాధారంలో ఉంటుంది ఆ మూలాధారంలోంచి స్వాదిష్టానం మీదుగా మణిపూర్వకంలోంచి తెచ్చుకున్నటువంటి శక్తిని మణిపూర్వకంలో లాక్ చేస్తాం ప్రాణికీలర్స్ అందరికీ అంటే ఇప్పుడు మళ్ళీ చాలామంది కంగారు పడవచ్చు మేము ప్రాణఖీలర్సం కాదు మేము ఎలా లాక్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ భయపడాల్సిన అవసరం లేదు మనం ఏడు చక్రాల లిస్ట్ ఇచ్చాం కదా అవసరం అయితే ఇప్పుడు మళ్ళీ కూడా దాన్ని ఇద్దాం అందులో మణిపూర్ ప్రతి చక్రానికి బీజం మూలాధారానికి లం బీజం స్వాధిష్టానానికి వంబీజం మో మణిపూరకానికి రంబీజం ఈ బీజాలని ఉచ్చరించడం ద్వారా దాన్ని మనం లాక్ చేయగలుగుతాం ఓం మణిపద్మ్యహం అంటే శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది అందుకని ఆ సాధన ప్రతిరోజు మనం ఆదిత్య హృదయం చేయాలి సూర్యుడికి అభిముఖంగా నిలబడి నమస్కారం చేయాలి చేతుల్లో నీళ్లు వేసుకుని అర్ఘ్యం ఆయన పాదాల మీద వదలాలి ఇవన్నీ చెప్పేవి దాని కొంచెం ఆ శక్తిని తెచ్చుకోవడం కోసం అది చాలా సులభతరంగా ఒక చిన్న మంత్రం ద్వారా ఎలాంటి నియమనిష్టలు లేకపోతే శుచి శుభ్రతలు అంటే అంటే వద్దు అని కాదు మీరు ఉన్నటువంటి పరిస్థితి హాస్పిటల్లో ఉన్నాం చాలామంది ఇప్పుడు మీరు స్నానం చేయడమే కుదరదు ఏంటి పరిస్థితి అన్నప్పుడు హ్యాపీగా నో డౌట్ చేసే చేసుకోండి మణిపద్మేహం ఏం ఇబ్బంది లేదు లేదు మీరు సాధన చేయాలి మణిపద్మేహంలో ఉన్నటువంటి శక్తిని చూడాలి అనుకున్నప్పుడు బీజాక్షర సహితంగా చేసుకోండి మనం చెప్పడం జరిగింది అది రవి బీజంతో కలిపి అదంతా గురువు ఇచ్చిందే నేను ఏదో సొంతంగా చేసింది కాదు సంపుటీకరణ చేసి జపమాలతో జపం చేస్తూ సూర్యుడికి అభిముఖంగా కూర్చుకొని పసుపు రంగు అంటే మణిపూరకానికి వర్ణం పసుపు వర్ణం కాబట్టి అంటే ప్రతి చక్రంలోనూ కలర్స్ ఉంటాయేమో మణిపూరకంలో అధికంగా ఉండేది పసుపు రంగు అక్కడ కూడా ఎరుపు ఉంటుంది ఆకుపచ్చ ఉంటుంది ఆరెంజ్ కలర్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ప్రతి చక్రంలోనూ అన్ని రంగులు ఉంటాయి కానీ పసుపు ఎక్కువ ఉంటుంది పసుపు రీజనరేట్ పునరుత్పత్తి వ్యవస్థను చేయటానికి అంటే మనిషికి శక్తిని ఇవ్వడానికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి జీవశక్తిని పెంపొంది సెల్స్ డెవలప్ అవ్వాలి కదా కణజాల నిర్మాణం మానవ భౌతిక దేహం దానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి రమ బేజంతో మణిపూరక మణిపద్మేహ మంత్రాన్ని జపం చేయాలనుకున్నప్పుడు మాల మీ దగ్గర ఉన్నటువంటి తులసి మాల కావచ్చు మనకు రుద్రాక్ష కావచ్చు స్ఫటికమాల అంటే అది ఊరికే అంటే మన ధ్యాస వేరే చోటకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఇక్కడ మీద ఉంటుంది మాల జపం చేస్తున్నాం కానీ మంత్రం ఉచ్చరణ జరుగుతూ ఉంటుంది ఇక్కడ మాల నడుస్తూ ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంటే ఇక్కడ కూడా బొటనవేలు వాడతాం సూర్యోపాసనలో ఉన్న వాళ్ళకి మణిపద్మేహి మంత్రం వాళ్ళకి బొటన వేలికి శక్తి పెరిగిపోతుంది మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళకి వేర తిలకం దిద్దుతారు చూసారా యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఏ వేలతో దిద్దుతారు అంటే దీంతో ఎందుకు రుద్దాలి దిద్దాలి అంటే శక్తి దీంట్లో ఆ సూర్యశక్తి ఉంటుంది ఆయుష్మాన్ భవ అంటూ వీరతిలకం దిద్దితే యుద్ధానికి వెళ్ళే ఆ వీరుడు విజయుడై వస్తాడు అంటే మీరు మీ జీవితంలో విజయం పొందాలి అంటే ఏం చేయాలి సూర్యోపాసన చేయాలి శక్తిని పెంచుకోవాలి సూర్య శక్తిని పెంచాలి ఆదిత్య హృదయ పారాయణం చేయాలి రైట్ మణిపద్మేహ జపం చేయాలి రైట్ సార్ ఇప్పుడు ఆల్రెడీ ఈ మణిపద్మేహం గురించి మనం పూర్వ కొన్ని ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నాం కదా సార్ ఒక్కసారి రివ్యూస్ చూద్దాం చాలా మంది మనకి కమెంట్స్ రూపంలో వాళ్ళ మెసేజ్లు పెట్టారు కాబట్టి ఒకసారి ఒక నాలుగైదు కమెంట్స్ చూద్దాం చూద్దాం తప్పకుండా ఓం మణిపద్మేహం నేను రోజు ఉదయం వింటున్నా రోజు అంతా నాకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు అనూష గారు పెట్టారు ఈ కమెంట్ని మీరు కూడా చూడొచ్చు ఈ కమెంట్స్ని పోయిన ఎపిసోడ్స్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అంటే కొంతమంది నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తున్నారమ్మా చాలా అద్భుతం అంటే అంటే వాళ్ళకున్నటువంటి శ్రద్ధ భక్తి కనిపిస్తుంది కదా సార్ నాగపద్మ గారు మనకి ఒక మెసేజ్ మెరాకిల్ ఐ మై సెల్ఫ్ హెల్త్ ఐఎమ్ ఆల్సో సేవ్ ఫ్రమ్ బ్రెయిన్ సర్జరీ బాబు చాలా మంది మనం చూడడానికి ముందు నేను చూడడానికి ముందు నాతో పాటు నేర్చుకున్న వాళ్ళ హీలింగ్ చాలా మంది నేర్చుకున్నారు లేకపోతే ఇప్పుడు నేను చెప్పే సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు చాలా మంది చాలా అమ్ముడాయి కానీ అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఆ గురువు ద్వారా అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇది ఎవరి ద్వారా బయటకు వెళ్ళాలి అది నా నేను అద్భుతం ఆదిత్య గురూజీ నమస్కారం ఎవ్రీ డే ఐఎమ్ డూయింగ్ దిస్ మంత్ర విత్ బీజాక్షర ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వితౌట్ ఎనీ టెన్షన్ ఐఎమ్ సిక్స్టీ టూ ఇయర్స్ ఓల్డ్ చాలా టెన్షన్ ఫ్రీగా ఉంటున్నారా చాలా ఆనందంగా ఉంటున్నాను అని ఆయన మెసేజ్ చేశారు సార్ అంటే చూడండి ఆదుర్ద అనేది స్టమక్లో నుంచే స్టార్ట్ అవుతుంది కడుపులో తెలియని ఆదుర్ద ఘాబర ఇదంతా కూడా ఇది అంటే ఎప్పుడైతే మణిపూరకం బలంగా ఉందో అంటే మనకి చక్ర సాధన చేసేవాళ్ళు ఒక్కొక్క చక్రానికి సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు మూలాధారం చేసిన తర్వాత స్వాదిష్టానం స్వాదిష్టానం తర్వాత మణిపూర్వకం మణిపూరకం తర్వాత అనాహత ఇలా చేసుకుంటూ వెళుతూ ఉంటారు ఎప్పుడైతే మీరు సెంటర్ ఆఫ్ చక్ర మణిపూరకం అనేది నాబికి నాభిలో ఉంటుంది నామికి నాభికి దగ్గరగా ఉంటుంది ఎప్పుడైతే అక్కడ చేస్తారో ఇటు పైనుంచి కిందకి కింద నుంచి పైకి కూడా చక్రాలు ఉద్దీపనం చెందుతాయి యాక్టివ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్ అవుతాయి అప్పుడు మీరు మూలాధారానికి చేయక్కర్లే మీరు ఫైనాన్షియల్గా పెదగాలి అనుకున్నప్పుడు మూలాధారానికి చేస్తుంటే ఓన్లీ మూలాధారం మాత్రమే డెవలప్ అవుతుంది తప్ప పైకి వెళ్ళదు ఎప్పుడైతే మీరు మణిపూరకానికి చేశారో ఎందుకంటే మొత్తం పై చక్రాలని కింద చక్రాలని కూడా అది క్లన్స్ చేస్తుంది శుభ్రం చేస్తుంది శక్తివంతం చేస్తుంది కాబట్టి మణిపూరకం చేసిన వాళ్ళ దగ్గర టెన్షన్ ఉండదు ఆజ్ఞా చక్రం టెన్షన్ పడదు ఆలోచన మీరు చేసేదానికి మేనిఫెస్టేషన్ ఉంటుంది అలాగే ఫైనాన్షియల్ మనీ అంటే డబ్బు మనకి చూడండి మణిద్వీప వర్ణన ఉంటుంది కదా మణిద్వీపం అమ్మవారు ఉండేది ఆవరణలు అది మణి మనకి ఉండేటువంటి మణిపూర్వకంలోనే ఆవిడ ఉండేది కాబట్టి అంటే ప్రతిదీ కూడా స్వాధిష్టానం లక్ష్మి ఐశ్వర్యం అక్కడే ఉంటాయి సరస్వతి బ్రహ్మ సూపర్ ఇక్కడ ఒక డౌట్ అడిగారు సార్ ప్రెగ్నెంట్ అద్భుతంగా చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఏంటంటే ఇందులో ఆ మనకి అరుణపారాయణం సౌర పారాయణంలో గర్భిణీ స్త్రీలు వినకూడని మంత్రాలు ఉంటాయి అంటే మనకి చాలా కొన్ని మంత్రాలు ఉన్నాయి అవి వినకూడదు వాళ్ళకి ఏమవుతుందంటే శక్తి పెరిగిపోయి లోపల ఉన్నటువంటి బిడ్డకి ఇబ్బంది జరిగి అబార్షన్స్ అయిపోతాయని చెప్పేసి వద్దంట ఇది చాలా సున్నితమైనటువంటి మంత్రం అంటే బీజాక్షరాలు అయినా కూడా చదవచ్చు బీజాక్షరాలు వద్దమ్మా మణిపద్మేహం ఓన్లీ మీరు అక్కడ సాధన చేయవద్దు పొట్ట మీద చేసుకుని హ్యాపీగా మణిపద్మేహం అంటే ఉన్నటువంటి బేబీ చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటుంది మణిపద్మేహం ఎక్కువ సాధన చేసి బీజాలతో అంటే అది అగ్ని బీజం కదా మళ్ళీ లోపల ఉన్నటువంటి బేబీకి ఇబ్బంది అవుతుంది మణిపద్మేహం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు లేవు మీరు భౌతికంగా ఏదన్నా సాధించాలి సంకల్పం పెట్టుకున్నప్పుడు ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై సంఖ్య ప్రధానంగా జపం చేసుకోవాలి అనుకున్నప్పుడు బీజాలని చేర్చుకొని ఆసనం కంపల్సరీ వేసుకుని నైవేద్య నియమాలు పెట్టుకుని నలభై రోజు దీక్షగా చేస్తే అది మంచిది లేదు ఇక రోజు నిత్యం జపించుకోవడానికి ఓం మణి పద్మే ఓం మణి పద్మే అని ఎలాంటినీ అని బంధువులు లేవు ఇంకొకరు కూడా కమెంట్ చేశారంటే నాకు కూడా ఈ మంత్రం విన్న రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే సోలార్ ఎనర్జీ కదా మనిషికి సూర్యుడు రా రాకతోటే ఎనర్జీ వస్తుంది అంటే ప్రకృతి మొత్తం కూడా శక్తివంతం అవుతుంది ఆయన రాకతోటే అది ఎప్పుడైతే మీరు ఈ మంత్రం చేస్తున్నారో సో ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి ప్రత్యేకంగా మీలో ఈ మంత్ర జపం ద్వారా రంబీజం యాక్టివ్ అవుతుంది ద్వారా ఎక్కువగా తీసుకోవడం ఉంటుంది కాబట్టి మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మనిషికి కావాల్సింది ఆహారం కన్నా మీరు ఎంత పంచభక్ష పరమాణాలు నాలుగు గోడల మధ్య తింటూ ఉన్నా శక్తిహీనులు అయిపోతారు మీరు తలుపులన్నీ క్లోజ్ చేసుకుని లైట్లు వేసుకుని ఏసీ వేసుకుని హ్యాపీగా మీరు ఎన్ని రకాలు తిన్నా ఆ శక్తి మీలో ఉండదు అది సౌర ప్రాణ శక్తితో మిళితం అయితేనే మీరు తిన్న దాని పదార్థంలో ఉన్నటువంటి శక్తి శరీరానికి వండుకుంటుంది అదేం అవసరం లేకుండా అంటే తిండి కూడా తినక్కర్లేదు అంటే ఇలా సాధన చేసిన వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఏం తినరు వాళ్ళకి కేవలం ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి గాలే వాళ్ళకి ఆహారం కాబట్టి శక్తి అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది ఇక చాలా కమెంట్స్ ఉన్నాయి సార్ ఒక్కసారి అవన్నీ చదువుతూ కూర్చుంటే కావదు కాబట్టి అంటే అందరూ అందరూ చాలా హ్యాపీగానే పెడుతూ ఉన్నారు సరే ఒక్కసారి మంత్రాన్ని ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళ కోసం బీజాక్షరాలతో ఒకసారి చెప్పండి బీజాక్షరాలు లేకుండా ఒకసారి చెప్పండి తప్పకుండా ఓ णि ॐ मणि पद्मेहम् ॐ मणि पद्मेहम् ॐ मणि पद्मेहम् ॐ मणि पद्मेहं ॐ मणि पद्मेहम् ॐ मणि पद्मेहं ॐ मणि पद्मेहं बीजा चेत अस्तु ॐ हरां ह्रीं ह्रूं हरैं हरौं ह्रः मणिपद्माय नमः ॐ हरां ह्रीं ह्रूं हरैं ह्रौं ह्रः मणिपद्माय नमः ॐ हरां ह्रीं ह्रूं हरैं हरौं ह्रः मणिपद्माय नमः సో బీజాక్షరాలతో ఇదండి బీజాక్షరాలతో ఈ మణిపద్మేహం గనక చదువుకుంటే నియమాలు పాటించాలి అంటే పీరియడ్స్ లో చదవకూడదు మంచాల మీద కూర్చొని చదవకూడదు కింద కూర్చుని అంటే శరీరం సహకరిస్తే కింద కూర్చోవచ్చు లేదంటే సోఫాలో కూర్చోవచ్చండి ప్లాస్టిక్ బెటర్ ప్లాస్టిక్ చైర్స్ లో కూర్చుని లెదర్ సోఫాస్ అలాగంటే క్లాత్ అనుకుంటే ఇంతకు ముందు మనం అంటే మలినం అయి ఉండొచ్చు కాబట్టి ప్లాస్టిక్ అయితే ప్రాబ్లం లేదు చెక్క గానీ ప్లాస్టిక్ అదేంటి బీజాక్షరాలతో చేస్తే మనకే అండ్ సమయం ఏదైనా ఉంటుందండి బీజాక్షరాలతో చేస్తే ఉంటుందమ్మా మనకు సూర్యోదయం సూర్యాస్తమయం టైంలోనే సమయం పెట్టుకోవాలి కంపల్సరీ ఇది సాధన కాబట్టి మీరు ఒక సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మనం తీసుకోవాలి ఒంటిపూట ఇవన్నీ నియమాలు పాటించాలిక్షరాలతో చేస్తే కంపల్సరీ అన్నం తినకూడదు పాటించాలమ్మ అంటే అది అందుకని అక్కడ నియమం పెట్టాం ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై పెట్టాం కాబట్టి అది ఫినిష్ అయ్యేంత వరకు మీరు నిష్టగానే ఉండాలి ఒక లక్ష యాభై ఏడు వేల సార్లు ఏదైతే ఉందో నలభై ఒక్క రోజుల్లో కంప్లీట్ చేయాలి రోజుకి నాలుగు వేలు చేస్తే నలభై రోజులు నలభై ఒక్క రోజుల్లో ఫినిష్ అవుతుందమ్మా అది కంపల్సరీ ఒక నియమనిష్టంగా మాల ధారణ ఎలా అయితే చేశారు పసుపు కుమ్ముల మాల వేసుకుని పసుపు రంగు వస్త్రాన్ని ధరించి నియమంగా చేయండి మాల వేసుకున్నట్టే చేయండి అంటే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉంటారు మామూలుగా చేసేటప్పుడు చేసేటప్పుడే మీరు అంటే చాలా రకాల మా మాలధారణలు జరుగుతున్నాయి అలా వీలైతే డే అంతా కూడా కంటిన్యూ చేయొచ్చు మీకు అవకాశం ఉంటే లేకపోతే మాత్రం ఆసనం లేకపోతే వస్త్రం ఏదో ఒకటి కంపల్సరీ ఎల్లో ఉంటే మంచిది ఇక నైవేద్యాలు ఏం పెట్టాలి సార్ గోధుమ రవ్వ ప్రసాదం ప్రతిరోజు పెట్ట గోధురవ ప్రసాదం పంచదార కలిపి మామూలుగా పొడి పొడిగా పెడతారు లేదంటే చేసి ఊపికుండి చేసుకోవచ్చు అనుకుంటే పరమాన్నం ఆయనకి చాలా ఇష్టం పరమాన్నం పెట్టచ్చు గోధుమరావు ప్రసాదం పెట్టచ్చు ఏమీ లేవు పట్టికి పాలం చిప్స్ పెట్టండి ఇక బీజాక్షరాలు లేకుండా ఓం మణి పద్మేహం అనే మంత్రం అయితే ఎప్పుడైనా ఎలా ఉన్నా శుచితో శుభ్రతో సంబంధం లేకుండా మనసులో జపించుకోవచ్చు అద్భుతంగా చేసుకోవచ్చు అమ్మ దీనికోసం అంటే చాలామంది మనం చెప్తూ ఉన్నాం దానికోసం కూడా మళ్ళీ వాళ్ళకి అనుమానాలు వస్తున్నాయి ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు ఇలా చేయకూడదు అసలు దానికి ఎలాంటి నియమము లేదు మీరు హ్యాపీగా మనసు బాగాలేదు ఇబ్బందిగా ఉంది భయంగా ఉంది కూర్చోండి లేకపోతే నడుస్తూ ఉండండి నడుస్తూ మణిపద్మేహం చేసుకుంటూ వెళ్ళండి ప్రకృతి పరవశిస్తుంది బయట బాహ్య ప్రకృతి పవ పరవశిస్తుంది లోపల ఉన్నటువంటి అంతర్గత ప్రకృతి నేచర్ కూడా పరవశిస్తుంది హ్యాపీ అవుతారు ఫ్రీ అయిపోతారు ఎలాంటి నియమ నిబంధనలు లేవమ్మా హ్యాపీగా చేసుకోవచ్చు అది అద్భుతంగా చాలా మందికి డౌట్ ఉంది ఇది నాకు ఒక ఆవిడ కామెంట్ కూడా పెట్టారు ఇది టిబెట్ దాంట్లో చూసి అక్కడ హుమ్ అంటున్నారు ఇది హమ్ కదా హెచ్యుఎం అని రాసిన ఇంగ్లీష్లో రాసినప్పుడు మనకి తెలుగులో ఇవ్వడం కూడా హమ్ అనే జరిగింది హెచ్యుఎం అని హమ్ అని కూడా అంటారు హుమ్ అనే వాళ్ళకు ప్రొనౌన్సియేషన్ అంటే అక్కడ వాళ్ళ వేరు వాళ్ళ వేరుంది వాళ్ళు మణి పింగ్ మేహుమ్ అంటారు మణి పద్మేహం అని కూడా అంటారు వాళ్ళ ప్రొనౌన్సియేషన్ పూర్తిగా తేడా ఉంది మార్పు ఉంది మనం అందుకనే నేను దాన్ని మన సన్స్పిరిచువల్ సొసైటీ ఛానల్లో తెలుగులో నేను సొంతంగా చేయించి కేవలం ఇది సూర్యుడి బీజము సూర్యుడి మంత్రము అనే భావన కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ భావన అంతా ఇది టిబేటీ అంది బౌద్ధులది అని భావనతో వాళ్ళు చేయడం జరిగింది మనం ఇది పూర్తిగా రవికి సంబంధించింది అని కూడా మనం ఆ భావన కూడా ముఖ్యం మనం ఏ భావనతో అయితే మంత్రం జపం చేస్తామో ఆ శక్తి మనకు రావడం జరుగుతుంది నా సంస్పిరిచువల్ సొసైటీ మన సన్స్పిరిచువల్ సొసైటీలో ఉంది అంటే నేను లాస్ట్ టైం అడిగాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని చూసే సబ్స్క్రైబర్స్ పెరిగారు వ్యూర్స్ పెరిగారు అందరికీ కూడా ఛానల్ తరపు నుంచి కృతజ్ఞతలు అలాగే మన రెడ్ టీవీ భక్తి ఛానల్ కూడా లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు షేర్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కొత్త వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా చెప్పేది ఏంటంటే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన సౌర కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఇది మన కుటుంబం మన సౌర కుటుంబం మన మీద బాధ్యత చాలా పెరిగింది చాలా మంది చేస్తున్నారు వాళ్ళు మారుతున్నారు మారుస్తున్నారు సండే నాన్ వెజ్ తినకూడదు సండే సూర్యుడికి సంబంధించినటువంటి రోజు మనం పవిత్రంగా ఉండాలి ప్యూరిఫైడ్ సండేస్ ని మనం భారతదేశానికి భావి భారత పౌరులకు ఇవ్వాలి తరాలకు ఇవ్వాలనే సంకల్పం అందరిలోనూ మొదలైంది లక్షల మంది కోట్ల మంది అవుతున్నారు నిజంగా నా జన్మ సన్ సన్స్పిరిచువల్ సొసైటీ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది సూపర్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి సూర్య కళ్యాణాలు ప్రతి ఊర్లోనూ జరగాలి చేద్దాం సార్ ఇంటింటికి సూర్యుని తీసుకుని వెళ్ళాలి అంటే సంకల్ప బలం గొప్పదైతే ఆ భగవంతుడు మనకి తోడ్పాటును అందిస్తాడు మీకు ఖచ్చితంగా అందిస్తాడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ